తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కక్ష సాధింపుతో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి అంటే చట్టాన్ని కూడా అతిక్రమించి ఆయన మీద ఏదో ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్న ఒక అభూతి ఒక నేరాన్ని సృష్టించి అవినీతి జరిగిందని సృష్టించి వాళ్ళ ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఒక అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల సంక్షేమానికి ఒక బ్రాండ్. మేము మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచ దేశాలన్నీ చెప్పుకుంటే ఆయన గురించి ఇవాళ ఒక ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలి వదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడమే లక్ష్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. అంటే చూసి వరం లేక జరుగుతున్న రేపు మనం చేసినవి కానీ సంక్షేమ పథకాలన్నీ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చూసి తట్టుకోలేక వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు అన్న ఒక భయంతో ఒక దిగ ఈ యొక్క ఇటువంటి చర్యలకి పాల్పడటం జరుగుతుంది. అసలు మనం చూస్తే అసలు ఈ విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా మరి నేను 16 నెలల్లో జైల్లో ఉన్నాను. కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైల్లో పెట్టాలి అనే ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క ఈ స్కామ్ని క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా చూస్తే ఈ పూర్వాప ఈ యొక్క కేసు విషయంలో మనం చూస్తే అసలు మొదటి నుంచి చూస్తే ఈ యొక్క ఉపాధి కల్పించాలి అందరికీ, యువతకు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి, యువతరం, యువకులు, అటువంటి యువతరానికి ఆ నాన్నగారి నుంచి కూడా ఎన్నో, ఇప్పుడు నేను హిందూపూర్ ప్రజాప్రతినిధిని, అక్కడ ఎన్నో విద్యా సంస్థలు అంటే ఐఐటి కానివ్వండి లేకపోతే కేంద్ర విద్యాలయం కానివ్వండి అటు మహిళా ఐఐటి మన పాలిటెక్నిక్ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి మహిళా డిగ్రీ కాలేజ్ కానివ్వండి బీసీ ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి ఇలాంటివి ఎన్నో ఒక విప్లవాత్మకమైన అంటే పేదవాడికి కూడా ఈ చదువు అందుబాటులో ఉండేలా ఎన్నో విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. అటువంటిది ఇప్పుడు ఈ యొక్క ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది మన పూర్వాపంటే 2013లో గుజరాత్లోనే ఇది చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. తర్వాత 2018లో ఇక్కడ MOU సైన్ చేయడం. అంటే ఇక్కడ ఏంటని ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం, సీఎం ఈజ్ ఎ పాలసీ మేకర్ ఓకే అంటాడు ఆయన అన్నప్పుడు దాన్ని స్ట్రీమ్లైన్ చేసేది కింద సెక్రటరీలు, దాంట్లో ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు ఆయన, ప్రిన్సిపల్ సెక్రటరీ, దాంట్లో మళ్ళీ ఈ స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. అలాగా దీన్ని ప్రపోజ్ చేసేదేమో అజయ్ కలాం రెడ్డి గారు ప్రపోజ్ చేస్తే దాన్ని మనం ఈయన ప్రేమ్చంద్ రెడ్డి గారు అప్పుడు ఈ స్కిల్ లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన దాన్నికి వాళ్ళతో MOUకి MOU సంతకం చేసి